రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్లో రేషన్ డీలర్లకు కమిషన్ పెంచినందుకు డీలర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు నాయకోటి రాజు మాట్లాడారు. డీలర్లకు కమిషన్ 70 రూపాయల నుండి 140 రూపాయలకు కమిషన్ పెంచడం జరిగింది. అదేవిధంగా ఆథరైజేషన్ 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. డీలర్ బీమా 5 లక్షలు, హెల్త్ కార్డు 5 లక్షలు, డీలర్ చనిపోతే అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలు, అదేవిధంగా కారుణ్య నియామకాల ద్వారా డీలర్షిప్ వారి కుటుంబ సభ్యులకు కేటాయింపు. కమిషన్ పెంచినందుకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కి, అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డికి 17,200 రేషన్ డీలర్ల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అనంతయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏ ప్రభాకర్, అదేవిధంగా జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు మరియు కార్యదర్శులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంగారెడ్డి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షునిగా నేను, మరి గౌరవ అధ్యక్షులుగా అనంతయ్య గారు, మరి మిగతా మండలాల నుంచి వచ్చినటువంటి మండల్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జిల్లాల నుంచి వచ్చినటువంటి డీలర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు శుభ సూచకము, మరి దాదాపు 9 సంవత్సరాల నుంచి కూడా మనం సాలి సాలన్ కమిషన్కు పనిచేస్తూ, మరి నాడు కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి హరీష్ రావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్లు కమలాకర్ అన్న గారు, గౌరవ అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరి ఎంతో శ్రమ తీసుకొని ఈరోజు 140 రూపాయలు కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ, ఇంకా మిగతా ఇష్యూలు కానీ దాదాపు 22 మన సమస్యలన్నీ కూడా పెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా, అన్నీ కూడా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవో రకంగా జీవోలు కూడా తయారవుతున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ల ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్యవర్గం మొత్తం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్ మిత్రులందరికీ కూడా, మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మనము ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ డీలర్లకు కూడా న్యాయం చేయాలని చెప్పి వారు ప్రకటించినందుకు వారికి పాలాభిషేకం చేసినాం. మరి ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్ మిత్రులందరూ కూడా ఎవరు కూడా అసంతృప్తిగా ఉండొద్దు. మరి 140 రూపాయలే కాదు, మరి ఇంకా కూడా హరీష్ రావు గారు, మంత్రివర్లు, పద్మా దేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇంకా కూడా పెంచేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోతందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నాం కూడా అతి తొందరనే. మరి గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని మరి ఇంకా కూడా కొంచెం ప్రయత్నం చేసి పెంచిపిస్తుందని మీ అందరు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లందరూ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నా.